సాయి మాట్లాడతాడు. యా సాయి కార్తిక్ గారిని మాట్లాడేస్తూ కోరుకుంటున్నాను. ఇది సాయి కార్తిక్ 75th ఫిల్మ్ అండి ఇది. సో ఒకసారి అంటే మీరు చిన్నపిల్లడండి నేను అంటే మన అడుగుతారు అలాంటి హిందీ గారి 75th ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నా 75th ఫిల్మ్. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా నాగేశ్వర రెడ్డి గారితో నాకు కాంబినేషన్ కంటిన్యూ జరుగుతుంది. ఇళ్ళ రకం పెద్ద హిట్ అండ్ ఈ సినిమా కూడా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అండ్ సందీప్ భయ్యకి అండ్ హన్సిక గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తొందరలో సెంచరీ కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే భవానీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్. అందరికీ నమస్కారం అండి. సార్ బేసిక్గా నాకు పేపర్ మీద మాట్లాడడం తప్ప స్టేజ్ ఎక్కడ మాట్లాడాలండి. ముఖ్యంగా ఈ సినిమా నాకు ఇచ్చినందుకు నాగేశ్వర రెడ్డి గారు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కొత్తగా కనిపిస్తారు. సందీప్ గారు ఇప్పటిదాకా ఆయన చేసిన అన్ని సినిమాల్లో కామెడీ అంతా ఈ ఒక్క సినిమాలో చేస్తారండి. ఆయన ఫైట్లు డాన్స్లు ఇవన్నీ మనం చూసాం. ఇందులో ఎంటర్టైన్మెంట్ చూస్తారు. ఒక కొత్త కోణంలో ఉన్నారు ఆయన సినిమాలో. హన్సిక గారి గురించి చెప్పాలంటే సినిమా అంతా నవ్వుతారండి. ఆవిడ ఎక్కడ కనిపిస్తే కానీ నవ్వులే ఆవిడతో కూడా నవ్వులేదు. ఆవిడ చాలా ఇన్నోసెంట్ లాయర్ అండి. ఆవిడ అనాయకత్వం చూసి గవర్నమెంట్ ఒకటి చెప్పనండి సార్ కష్టపడి రాశాడు. గవర్నమెంట్ పేదలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చేసినట్టు దీని గౌరవ లాయర్ పట్ట ఇచ్చేసారు రా ఇలాంటి. సో ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. ఆయనతో నేను సినిమా శాస్త్రి సినిమాటపకై దేనికైనా రెడీ ఇలా అన్ని సినిమాలు చేశానండి. ఈ సినిమాకి కూడా ఛాన్స్ ఇవ్వడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఫ్యూచర్లో మాట్లాడాల్సిన చాలా ఉంది. మన భారతీయ ఇతిహాసాల్లో తెనాలి రామకృష్ణ అంటే ఒకళ్ళే తెలుసు. ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ కూడా తెనాలి రామకృష్ణ అని చెప్పి నెక్స్ట్ జనరేషన్ పీపుల్ అనుకుంటారు. అంతే, ఇంత నుంచి మాట్లాడను తర్వాత మాట్లాడతాను. సూపర్. సో అలాగే విక్రమ్ రాజు గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు 10 ఏళ్ళుగా వరుసగా అవకాశాలు ఇస్తున్నారు డైరెక్టర్ గారికి, సందీప్ గారికి, హన్సిక గారికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చోటా గారికి, అమ్మిరాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా చాలా 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 బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎంతమంది స్టేజ్ మీద ఉన్నామంటే కనుక నాగేశ్వర రెడ్డి గారు వల్లే ఒక స్టేజ్ మీద సెలబ్రేషన్లా ఉంది. రిద్యాట్లో కూడా సెలబ్రేషన్లా ఉండబోతుంది. ఫన్ ఫీల్డ్ సెలబ్రేషన్ నో డౌట్. షూర్గా మనం చూస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అశోక్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. నాగేశ్వరరెడ్డి గారి సినిమాకి నేను ఎప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎప్పుడెప్పుడు ఆయన సినిమా యాక్ట్ చేయాలని అని చాలాసార్లు అడిగాం. చాలాసార్లు అలా పెండింగ్ పెండింగ్ వస్తూ ఈ సినిమాలో చాలా మంచి వేషం చేశాను. ప్రజలకి తెనాలి రామకృష్ణగా నేను బాగా తెలుసు. ఆ టైటిల్తోనే ఇవాళ ఆయన సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్ కూడా ఉన్నది చాలా ఆనందంగా ఉంది. ఈ పిక్చర్ చాలా 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 పెద్ద హిట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఆడియన్స్కి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ సందీప్ కిషన్ అండ్ హన్సిక విల్ రాక్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మధ్యలోకి వెళ్ళండి సార్. అందరికీ నమస్కారం అండి. హీరో గారికి, హీరోయిన్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, ఆడియన్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. చాలా షార్ట్ అండ్ స్వీట్. సో గిరిధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. నాగేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు చాలా సినిమాలు ఎంటర్టైన్ చేసినట్టుగానే ఇది ఇంకొక పెద్ద లెవెల్లో అద్భుతం చేయబోతున్నారు. ష్యూర్లీ తెలుగు ప్రేక్షకులందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
నేను ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశాను. నేనున్న విడిది తక్కువ, బట్ ప్రతి సెకండ్ నా చేత అన్నీ చేయించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సందీప్ కృష్ణ గారికి, హీరోయిన్ గారికి చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.